আসসালামু আলাইকুম ওয়া রাহমাতুল্লাহি ওয়া বারাকাত। বিসমিল্লাহি ওয়াস সালাতু ওয়াস সালামু আলা রাসূলিল্লাহ। আম্মা বাদ, আকীদা আনতে এমিটি? আকীদা আনে পদানিকি বিশ্বাসম নম্মকম আনি অর্থম। মহাশৈলারা, প্রতি পদানিকি রেন্ডু অর্থালু উంటాయి। ఒకటి శాబ్దికంగా అంటే డిక్షనరీ పరంగా ఒక అర్థం ఉంటుంది, మరియు దాన్ని ఇస్లాం షరియత్ ప్రకారంగా కూడా వేరొక అర్థం ఉంటుంది. ఇప్పుడు అఖీదా అనే పదము అక్దున్ ఐన్ కాఫ్ దాల్, అక్దున్ అనే మూల పదం నుండి గ్రహించడమైనది. అక్దున్ అనే మూల పదానికి అర్థం పెనవేయటం, ముడివేయటం, బంధించటం, కట్టివేయటం అనే అర్థాలు వస్తాయి. సాధారణంగా అరబీ భాషలో ఆతకత్తు కదా అని అంటారు, అంటే నేను ఒక ఫలానా వస్తువును నమ్మాను అని. అంటే మనం ఏదైతే విశ్వాసాన్ని ధర్మాన్ని నమ్ముతామో దానిపై పూర్తిగా నమ్మకం పెట్టాలి. అంటే అకీదా అనే పదానికి శాబ్దికంగా డిక్షనరీ పరంగా అర్థం ఇది. ఇక ఇస్లామియా షరియత్ ప్రకారంగా అకీదా అంటే ఏమిటి? దానికి అర్థం అల్లాను, దైవదూతలను, దైవ గ్రంథాలను, దైవ ప్రవక్తలను, అంతిమ దినాన్ని, మేలు జరిగినా కీడు జరిగినా అల్లా తరపునే జరుగుతుందన్న విధిరాతపై గట్టి నమ్మకం ఉంచటాన్ని షరియత్లో అఖీదా అంటారు. అంటే అరకానే ఈమాన్, అంటే విశ్వాసం యొక్క మౌలికాంశాలు అయితే ఏవైతే ఉన్నాయో వీటిని అఖీదా అని అంటారు. అయితే వీటిని మనం మనస్ఫూర్తిగా అంటే గట్టి నమ్మకంతో వీటిపై పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి.